అందరికీ నమస్కారం. నా పేరు ఖుషి. ఈరోజు ఇంట్రెస్టింగ్ కామెడీ స్టోరీ చెప్తాను. అనగనగా ఉల్లిపాయంత ఊరుంది. ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. ఆ ఊర్లో ఒక దానిమ్మకాయంత డాబా ఉంది. ఆ దానిమ్మకాయంత డాబాలో పచ్చిమిర్చి అంత పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మ ఒకసారి పెసరపప్పు అంత పొలానికి వెళ్తుంది. ఆ పెసరపప్పు అంత పొలానికి వెళ్తుండగా దారి మధ్యలో ఒక వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రం దొరకగానే ఎవరికీ కనిపించకూడదని పాలకూరంత పేపర్ని చుట్టేసింది. చుట్టేసేసి వంకాయంత వజ్రాన్ని గబుక్కుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. దానిమ్మకాయ డాబాలోకి తీసుకెళ్ళేసేసి బీరువాలో పెట్టింది. బెండకాయంత బీరువాలో పెట్టేసేసింది. దానికి తాటికాయంత తాళం వేసేసేసింది. ఒకేసేసేసి అమ్మయ్య అనుకుంది. తర్వాత వెనకాల నుంచి ఒక దొండకాయంత దొంగ తొంగి తొంగి చూస్తున్నాడు. తొంగి తొంగి చూస్తుండగా ఎప్పుడు పెద్దమ్మ వెళ్ళిపోద్ది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత లాస్ట్కి ఎదురు చూసి పెద్దమ్మ వెళ్ళిపోయినాక దొండకాయంత దొంగ అటికాయంత తాళాన్ని ఇరగొట్టేసేసి ఈ వంకాయంత వజ్రాన్ని బుర్రమని బెండకాయంత బీరువా నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలంటే పెసరపప్పు పొలానికి వెళ్ళాడు. పెసరపప్పు పొలం దగ్గరనే ఈ పచ్చిమిర్చి పెద్దమ్మ ఉంటుందని తెలియకుండా వెళ్ళిపోయాడు. దొండకాయ అంత దొంగని చూసి నీ బ్యాగ్లో ఏముంది ఒకసారి చూపి అని అనుమానంగా అడిగింది. ఇప్పుడు ఈ దొండకాయ అంత దొంగ గబగ్గర పారిపోయాడు. పారిపోతే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంత పెద్దమ్మకి డౌట్ వచ్చింది. వీడు నా వజ్రాన్ని దొంగలిచ్చిండ అట్లా ఈ పచ్చిమిర్చి పెద్దమ్మకి డౌట్ వచ్చింది. అందుకనే దానిమ్మకాయంత డాబాలోకి వెళ్ళి చూస్తే ఈ వంకాయంత వజ్రం కనిపించలేదు. నేను నగలు చేయించుకోవాలనుకున్నా అని బాధపడింది. ఇప్పుడు నా నగలు పోతాయి అట్లా పొట్లకాయంత పోలీసులకు చెప్పింది. చెప్పినాక పొట్లకాయంత పోలీసులు జీలకర్రంత జీపుని వేసుకెళ్లారు. వేసుకెళ్ళి ఆ పొట్లకాయంత పోలీసులు వెతికి లాస్ట్కి దొండకాయంత దొంగని పట్టేసుకున్నారు. జామకాయంత జైల్లో పెట్టి నాటికాయంత తాళం వేసేశారు. వేసేసేసి వంకాయంత వజ్రాన్ని పచ్చిమిర్చి అంత పెద్దమ్మకు ఇచ్చేశారు. నిచ్చంత పెద్దమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా నగలు చేయించుకోవాలనుకుంది. అదే చాలా ఫన్నీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.